నివాసులకు మనోక్షణం ఏమనగా మన చికిత్సల పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకుని ప్రయాణించాలని చెప్పి పోలీస్ శాఖ వారు ఇన్నప్పుడు రోజు రోజుకు ప్రముఖమైనటువంటి ప్రయాణాలను ప్రమాదాలను దృష్టి పెట్టుకుని మన గౌరవనీయులు జిల్లా ఎస్పీ గారు శ్రీ సిద్ధి శర్మ మేడం ఐపీఎస్ గారు మా శాఖలో పనిచేసేటువంటి కానిస్టేబుల్ పైన మమ్మల్ని పోలీస్ శాఖ కళా బృందంగా ఏర్పాటు చేసి హెల్మెట్ పైన అవగాహన వారోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. కనుక దయచేసి పట్టణంలో ప్రయాణించేటువంటి ప్రతి ప్రయాణికులు కూడా బండ్ల పైన ప్రయాణించే వాళ్ళు హెల్మెట్ పెట్టుకుని ప్రయాణించాల్సిందిగా మనవి చేస్తున్నాం. మన జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం మన జగిత్యాల పట్టణంలో ట్రాఫిక్ రద్దీ రోజు రోజుకు పెరుగుతున్నందువలన రోడ్డు ప్రమాదాలను నివారించే ఉద్దేశంతో గౌరవనీయులు మన జిల్లా ఎస్పీ గారు శ్రీ సింధు శర్మ మేడం ఐపీఎస్ గారి రూపకల్పనలో పోలీస్ శాఖలో కానిస్టేబుల్స్గా పనిచేసేటువంటి మా అందరినీ పోలీస్ కళా బృందంగా ఏర్పాటు చేసి మన జగిత్యాలలో రోడ్లపైన ప్రయాణించేటువంటి ప్రతి ప్రయాణికుడు హెల్మెట్ పెట్టుకుని ప్రయాణించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. ఆ ఉద్దేశంతో హెల్మెట్ పెట్టుకుంటే ఎవరికి కూడా ప్రమాదం జరగదు అనేటువంటి ఒక సంకల్పంతో ఇది జనాల్లోకి తీసుకెళ్ళినట్లయితే ప్రతి ఒక్కరు హెల్మెట్తో ప్రయాణించినట్లయితే అందరూ సుఖంగా సంతోషంగా వాళ్ళ ప్రయాణాలను ముగించుకొని వాళ్ళ ఫ్యామిలీతో ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారనే కూడా సదుద్దేశంతో మా ఈ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత నెల 26వ తారీఖు నాడు మన జగిత్యాల బస్టాండ్ కొత్త బస్టాండ్ పరిసర ప్రాంతంలో గౌరవనీయులు మన పట్టణ డిఎస్పీ గారు మరియు పట్టణ సిఐ గారు అలాగే మా ఏఆర్ ఆర్ఐ గారు ప్రతాప్ సార్ మరియు ఆర్ఐ రామారావు సార్ మరియు ట్రాఫిక్ ఎస్ఐ సార్ అనిల్ గారి ఆధ్వర్యంలో ఈ కళా బృందం యొక్క ప్రదర్శనలు ప్రారంభించడం జరిగింది. నేటికి నిర్విరామంగా మన జగిత్యాల పట్టణంలో రోజుకి 3 ప్రోగ్రాంలు మెయిన్ జంక్షన్లలో ప్రధాన కూడళ్లలో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. ఇంత పెద్ద కార్యక్రమం రూపొందించినటువంటి గౌరవనీయులు మన జిల్లా ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పోలీస్ శాఖ తరఫున మరియు మా కళాబృందం తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేసేటువంటి మనవి ఏమిటనంటే ప్రతి ఒక్కరూ ప్రయాణించేటప్పుడు హెల్మెట్ పెట్టుకుని ప్రయాణించాల్సిందిగా మనవి చేస్తున్నాం. అలాగే కారులో ప్రయాణించేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకుని ప్రయాణించడం ద్వారా ప్రమాదాలు జరిగినా కూడా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి ఆరోగ్యంగా సుఖంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కనుక పోలీస్ శాఖ వారి విజ్ఞప్తిని మనసులో పెట్టుకొని రోడ్లపైన ప్రయాణిస్తారని చెప్పేసి మనవి చేస్తూ గౌరవనీయులు మన జిల్లా ఎస్పీ గారికి ఈ తరఫున ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.